ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోమాత హావనం కార్యక్రమం నిర్వహిస్తామని నమో మిషన్ వందే గోమాతరం అధ్యక్షుడు శ్రీపల్లి వీరమాధవరాజ్ తెలిపారు. కరీంనగర్లో ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు కరీంనగర్లో వీర బ్రహ్మేంద్రస్వామి గుడి నుంచి ప్రకాశం గంజ్లో వినాయక గుడి వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15 నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపడతామన్నారు. గోమాతను ప్రేమిస్తే దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పారు. హిందూ బంధువులకు పూజలు అందుకోవలసిన గోమాత ప్రస్తుత పరిస్థితుల్లో అంతరించిపోయే స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోమాతను రక్షించుకునేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు నమో మిషన్ వందే గోమాత రన్ ఆధ్వర్యంలో గోమాత పూజ, గోమాత హావన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర గోశాల నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం ఇస్తున్న ఈ మహాభిషేకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. మోదీజీ గారు ఏదైతే స్లోగన్ రేస్ చేశారో, బీ వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ ఫర్ గ్లోబల్ అన్న స్లోగన్ని మేము ఇన్స్పైర్ అయ్యి మన భారతదేశంలో తయారవుతున్నటువంటి గౌ పంచకంతో తయారయ్యి ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఇవి గ్లోబల్ మార్కెట్లో రీచ్ అయ్యేలా చేస్తున్నాము. మా ఒక మెయిన్ ఈ గౌ పంచకంలో ఎందుకు మేము చేస్తున్నామంటే మా మిషన్ యొక్క ముఖ్య లక్షణం గోమాత హత్యలు ఆపాలి. గోమాతను నేషనల్ అనిమల్గా ప్రకటించాలని మా యొక్క విన్నపం. సో అన్ఫార్చునేట్లీ మన హిందూ సోదరులే గోమాతను వాళ్ళు స్లాటరింగ్ హౌసెస్కి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే వారికి ఈ గోమాత పాలించేంత వరకు వాటిని పెంచుకుంటున్నారు, అది ఎప్పుడైతే ఇవ్వడం ఆపేస్తుందో అప్పుడు వాటిని వాళ్ళకు మనసు చంపుకొని వాళ్ళు ఆర్థిక ఇబ్బందులలో ఉండడం వల్ల దాన్ని అమ్ముతున్నారు. అందుకోసమని మేము మా మిషన్ తరపు చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క గోపాలు ఎవరైతే గోమాతను పెంచుకుంటున్నారో వారికి ఈ కౌ యూరిన్ అండ్ కౌ డంగ్తో మినిమం రోజుకు ఒక 100 రూపీస్ వచ్చేలా మేము కృషి చేస్తున్నాము.